ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా ప్రాంతాల్లో వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచే ఆకాశం మేఘావృతమై పలుచోట్ల పొగమంచు కమ్మేసింది. ఒక్కసారిగా చిరుజల్లులతో వర్షం కురిసింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో ధాన్యం తడిసి ముద్దైంది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా చోట్ల వర్షం పడటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యం కేంద్రాల్లో వరి ధాన్యం పోసి 20 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం కొనుగోలు చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు జిల్లాలో వర్షాలు కురుస్తుండటంతో ఆరపోసిన ధాన్యాన్ని తడవకుండా కవర్లు కప్పుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నెల రోజులు కావస్తుంది. ఏ అధికారి పట్టించుకోవడం లేదు. వరి కొనుగోలు జరుగుతలేవు. ఈ వర్షాలతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆరుగాలం కష్టపడిన ఈ పంట అంతా వర్షార్పణం అయ్యేటట్టున్నది. ఐకేపీ అనే వాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదు. 25 రోజుల నుండి మన వ్యవసాయ అధికారులు కానీ ఐకేపీ వాళ్ళు కానీ సహకార సంఘం వాళ్ళు కానీ రైతులను చాలా చిన్నచూపు చేస్తున్నారు. వర్షం చాలా భారీ ఎత్తు ఆలోచనలు ఉన్నాయి కాబట్టి పరదలు కూడా అందించే యోచనలు కూడా లేకుండా పోతున్నాయి. గత 4 రోజుల క్రితం మరి వడ్లు పోసి కళ్ళంలో పోసినాం. మరి 20 రోజుల క్రితం మరి కళ్ళం ఓపెన్ అయింది తప్ప ఇక్కడ ఒక గింజకున్న అధికారి లేడు. మరి ఎంతో కాలం ఎంతో శ్రమించి ఎన్నో ఈసారి పడ్డ భారీ వర్షాలకు ఎంతో శ్రమించి మరి కష్టపడి మరి వడ్లను తీసుకొచ్చి ఇక్కడ పోస్తే ఒక్క అధికారి కూడా ఇప్పటి వరకు వచ్చి చూసిన వాళ్ళు లేరు, వడ్లను కొన్న వాళ్ళు లేరు. మరి ఇక్కడ ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడమే తప్ప మరి చేసింది ఏం లేదు.